నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మాధవి. ముందుగా ముఖ్యాంశాలు. 112 ఇండియా యాప్ తో ప్రజలకు భద్రత చేకూరుతుందన్న కిషన్ రెడ్డి, దేశ ప్రజలంతా 112 యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి. పిఎం కిసాన్ మాన్ధన్ యోజనకు విశేష స్పందన, ఈ ఏడాది నవంబర్ నాటికి 19 లక్షల మంది రైతులు నమోదు. సోనియా కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణలో రాజకీయం లేదన్న అమిత్ షా, కాంగ్రెస్ వాకౌట్ మధ్య ఎస్పీజీ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ. పెట్టుబడులను రాబట్టేందుకు సంస్కరణలు కొనసాగుతాయన్న నిర్మలా సీతారామన్, బ్యాంకింగ్, మైనింగ్, బీమా వంటి రంగాల్లో స్వీడిష్ పెట్టుబడులకు ఆహ్వానం. దేశవ్యాప్తంగా దివ్యాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు, దివ్యాంగులతో సమ్మిళిత సమాజం ఏర్పడాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్ష. ఇక వివరాలు చూస్తే, ఆపద సమయాల్లో తక్షణ సహాయం పొందేందుకు దేశ ప్రజలంతా 112 హెల్ప్ లైన్ నంబర్ను ఉపయోగించుకోవాలని, ఇందుకు సంబంధించిన యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బాధితులు ఎవరైనా 112 నంబర్ను వినియోగించిన వెంటనే పోలీస్ స్టేషన్లకు, కుటుంబ సభ్యులకు సమాచారం వెళ్తుందని కిషన్ రెడ్డి లోక్సభలో ఎన్సీపీ సభ్యురాలు సుప్రియా సూలే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యవసర సమయాలలో స్పందించే వ్యవస్థగా 112 యాప్ను రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్ అమలు కోసం రాష్ట్రాలకు నిధులు కూడా ఇచ్చామని, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు సహా అన్ని ప్రదేశాలలో ఈ యాప్ పనిచేస్తుందని చెప్పారు. ఇంతవరకు 27 రాష్ట్రాలు 112 యాప్ను అమల్లోకి తీసుకొచ్చాయని తెలిపారు. రానున్న రోజుల్లో యాప్కు సంబంధించిన టెక్నాలజీని అప్డేట్ చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 94 పోలీస్ స్టేషన్లు కేంద్ర హోంశాఖకు అనుసంధానమై ఉన్నాయని అన్నారు. ఉన్నా పరివార్కి మాతాజీ హో, పితాజీ హో, హస్బెండ్ హో, భాయి హో, నాట్ ఓన్లీ పోలీస్ స్టేషన్ కంట్రోల్ రూమ్ జాతే ఏసీపీ డీసీపీ లోగోకు భీ ఇస్ జో ఇన్ఫర్మేషన్ జాతే హై, ఉస్కే సాథ్ సాథ్ వో జో సెటిలైట్ కే ద్వారా, జో ఈ ట్యాగింగ్ కే ద్వారా సభీ లోగోకు రూట్ కిధర్ సే జా సక్తే హై, కిధర్ హై, కిత్నే దూర్ డిస్టెన్స్ మే డిస్ట్రెస్ పర్సన్ హై, యే సబ్ లోగోకు మాలూమ్ పడతే హై. ఔర్ ఖాస్కర్ ఎయిర్పోర్ట్ కా, రైల్వే స్టేషన్ కా ఆప్ జికర్ కియా హై, ఎయిర్పోర్ట్ మే సీఐఎస్ఎఫ్ అచ్చే సెక్యూరిటీ కామ్ దేఖ రహే హై, ఔర్ రైల్వే మే భీ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భీ హై, సివిల్ పోలీస్ కే సాథ్ సాథ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ భీ హై. మై చాతా హూ యే 112 సభీ జగహ పే కామ్ కర్తే హై, ఔర్ జో ఆప్ లోగోకు మాలూమ్ హై, అభీ పూరే స్టేట్స్ కు ఇంక్లూడింగ్ వెస్ట్ బెంగాల్ కు 112 కే లియే పైసే దియే హై, మగర్ సబ్ జగహ స్టార్ట్ హువా ఎక్సెప్ట్ వెస్ట్ బెంగాల్ మే పైసే లేనే కే బాద్ భీ 112 స్టార్ట్ నహీ హువా హై. ఇసిలియే మై చాతా హూ ఇర్రెస్పెక్టివ్ ది పార్టీ, రీజన్, రిలీజన్, ఆజ్ ఏ యాప్ హై, ఏ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ యాప్ హై, ఏ సిర్ఫ్ పోలీస్ కా స్టేట్ కా హీ నహీ హై, హమ్ భీ హెల్ప్ కర్నే కే లియే కేంద్ర సర్కార్ ఏ యాప్ డెవలప్ కియా హై. మై చాతా హూ అభీ జో కల్ బతా చుకే హై, ఇస్కా భీ ప్రిపేర్ సబ్ సంసద్ నే, సబ్ లోక్సభ రాజ్యసభ మే ఏ గంభీర్ రూప్ సే ఏ సవాల్ ఉఠా హై, ఏ సమస్య దూర్ కర్నా చాయే, జిత్నా కమ్ సమయ మే జో భీ డిస్ట్రెస్ పర్సన్ పోలీస్ కా హెల్ప్ చాతే హై, మినిటో మే వో పహుంచనా చాయే, ఇస్కే లియే ఏ 27 స్టేట్స్ మే అభీ షురూ హువా హై ఏ కామ్, 27 స్టేట్స్ మే ఏ ఔర్ ఇంప్రూవ్ కరెంగే, టెక్నాలజీ ఇంప్రూవ్ కరెంగే, ఔర్ ఇస్కే లియే ప్లాన్ కరెంగే. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన కింద ఈ ఏడాది నవంబర్ వరకు 19 లక్షల మంది రైతులు నమోదయ్యారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్సభలో తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు ఈ పథకం వృద్ధాప్యంలో సామాజిక భద్రత కల్పిస్తోందని మంత్రి ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 65 సంవత్సరాల వయసు దాటిన రైతులకు ఈ పథకం ద్వారా నెలకు 3,000 రూపాయల కనీస ఖచ్చిత పెన్షన్ లభిస్తుందని చెప్పారు. పెన్షన్దారుడు మరణించిన సందర్భంలో 50% భార్యకు, 50% పెన్షన్ లభిస్తుందని అన్నారు. జీవిత బీమా సంస్థ ఈ పెన్షన్ నిధిని నిర్వహిస్తోందని తోమర్ చెప్పారు. ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. గతంలో లోక్సభ ఆమోదించిన ఈ బిల్లును ఉద్రిక్తత మధ్య రాజ్యసభ కూడా ఆమోదించింది. సోనియాగాంధీ కుటుంబానికి ఇటీవలే ఎస్పీజీ భద్రతను కేంద్రం తొలగించిన నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
బిల్లుపై హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రధానమంత్రికి ఆయనతో పాటు అధికార నివాసంలో నివసించే కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు ఎస్పీజీ బిల్లులో సవరణలు చేశారు. మాజీ ప్రధానమంత్రులకు వారితో పాటు నివసించే కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. బిల్లుపై చర్చకు హోంమంత్రి అమిత్ షా సమాధానమిస్తూ పాత నిబంధనల ప్రకారమే సోనియాగాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరించినట్లు చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. మంత్రి సమాధానం పట్ల సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ్యులతో పాటు డీఎంకే వామపక్షాల సభ్యులు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు. उनकी भी सुरक्षा हटा ली गई. अभी अभी मनमोहन सिंह की भी सुरक्षा को हटाकर जेड प्लस प्रोटेक्ट ही किया. कांग्रेस ने कोई हायतोबा नहीं मचाई. अगर डेमोक्रेसी के लिए जी रहे, डेमोक्रेसी के शासन में जी रहे, लोकतांत्रिक व्यवस्था में जी रहे हैं, तो कानून सबके लिए बराबर होता है मान्यवर, एक परिवार के लिए विशेष नहीं होता. భారత్ను మరింత ఆకర్షణీయ పెట్టుబడి కేంద్రంగా అభివృద్ది చేసేందుకు సంస్కరణల ప్రక్రియ కొనసాగిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఢిల్లీలో భారత్ స్వీడన్ వాణిజ్య సదస్సులో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కార్పొరేట్ పన్ను తగ్గింపు సహా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను వివరించారు. బ్యాంకింగ్, మైనింగ్, బీమా వంటి వివిధ రంగాలలో తదుపరి సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. భారత్లోని మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టవలసిందిగా స్వీడిష్ సంస్థలను ఆర్థిక మంత్రి ఆహ్వానించారు. స్వీడిష్ వాణిజ్య, పారిశ్రామిక, ఇన్నోవేషన్ శాఖల మంత్రి ఇబ్రహీం బ్యాలన్తో నిర్మలా సీతారామన్ వాణిజ్య వ్యాపార సంప్రదింపులు జరిపారు. పాసిబుల్ ఫర్ ఇండియన్ ఇన్నోవేషన్స్ బై ఇంప్రూవింగ్ ఆన్ ద పేటెంట్స్. మెనీ యంగ్స్టర్స్ హూ స్టార్టెడ్ స్టార్టప్స్ have also received a lot of tax and other related concessions. I would think that Swedish business houses should engage a lot of these young minds who can possibly work with the same spirit and culture with which Swedish businesses have prospered. After all, innovation brings a great deal of value addition to any business. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ లోక్సభలో తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని 15 రోజుల ముందు ముఖ్యమంత్రి ప్రకటించి ఉంటే 38 మంది కార్మికులు బ్రతికి ఉండేవారని, వారి మృతికి సీఎం బాధ్యత వహించాలని అన్నారు. ఆర్టీసీ నష్టాలలో ఉందని, దానిని ఎవరూ రక్షించలేరని చెప్పిన ముఖ్యమంత్రి 2 నెలల తర్వాత మళ్లీ ఆయనే కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారని అరవింద్ అన్నారు. సకాలంలో ఈ ప్రకటన చేసి ఉంటే ఎన్నో నష్టాలు తప్పేవని అభిప్రాయపడ్డారు. గతంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం విషయంలో కూడా అనుభవం లేని వారికి కాంట్రాక్ట్ ఇచ్చి విద్యార్థుల మృతికి ముఖ్యమంత్రి కారణమయ్యారని అరవింద్ ఆరోపించారు. చీఫ్ మినిస్టర్ సాహెబ్ నే కేబినెట్ మీటింగ్ బుల్వాకే 3-4 బార్ డిస్ట్రెస్ఫుల్ స్టేట్మెంట్ జో దియే హే, ఇస్కే వజే సే 38 లోగో కి మౌత్ హుయీ, యా ఆత్మహత్య కియే, యా డిస్ట్రెస్ కే వజే సే హార్ట్ అటాక్ సే యే గుజర్ గయే థే. సర్ యే 2 మహీనే కే బాద్ ముఖ్యమంత్రి జీ నే ఎక్దమ్ సే యూ జో 2 మహీనే మే కహ రహే థే కి ఆర్టీసీ అబ్ ఇతిహాస్ హే, 5,000 కరోడ్ కి ఇస్మే గాటా హే, హర్ సాల్ 1,000 కరోడ్ కి గాటా ఆ రహా హే, ఇస్కా హమ్ బర్డన్ నహీ లే సక్తే హే. ఔర్ జబ్ కోర్ట్ నే కహా థా కేవల్ ఆప్ 47 కరోర్స్ దీజియే తాకి ఆర్టీసీ చలేగా, తో సఖ్త్ మనా కర్ దియే, ఆర్టీసీ అభి గాటే మే హమ్ నహీ లే సక్తే. ఇస్కే వజే సే, ఐసే స్టేట్మెంట్స్ కే వజే సే, ఔర్ ఉన్హోనే యే భీ కహా కి 49,000 ఎంప్లాయీస్ సెల్ఫ్ డిస్మిస్ హో గయే. సెల్ఫ్ డిస్మిస్ యే కాన్స్టిట్యూషన్ మే కిధర్ హే కిసీ కో భీ నహీ పతా. ఔర్ ఎక్దమ్ సే యూ టర్న్ లేకర్ వో ఉన్కో సబ్కో దావత్ మే బులాకర్ కహతే హే కి మై 1,000 కరోడ్ దూంగా, హర్ సాల్ 1,000 కరోడ్ దూంగా, ఆర్టీసీ కో ప్రాఫిట్ మే లాఉంగా, ఔర్ ఉన్కే బచ్చో కో ఫీ రీఎంబర్స్మెంట్ దూంగా, ప్రావిడెంట్ ఫండ్ కా అరియర్ దే దూంగా. అగర్ యే సబ్ కర్నా హే తో వో ఏక 40-50 దిన్ పహలే కర్ దే తో 38 లోగో కి జాన్ బచ్ జాతీ తీ. అభి ఇస్కి జిమ్మేదార్ కోన్ హే సర్, యే ఏక్దమ్ సే యూ టర్న్ కైసే లియే. సర్ ఐసే హీ మార్చ్ ఆర్ ఏప్రిల్ మే 21 బచ్చో కి, ఇంటర్మీడియట్ బచ్చో కి ఆత్మహత్య కర్ లియే బచ్చే నే, ఇస్లియే కి ఏక్ గ్లోబరీ నా కర్కే కంపెనీ కో వాల్యుయేషన్ దియా గయా ఆన్సర్ షీట్స్ కా ఇంటర్మీడియట్ కా, జో జిన్కో కోయి ఎక్స్పీరియన్స్ నహీ హే, ఔర్ జో డిస్టింక్షన్ స్టూడెంట్స్ హే ఉన్కో జీరో దియా గయా హే,
फेल कर दिया गया है सर, बहुत ही इंपॉर्टेंट है सर। आप एक साथ दो सब्जेक्ट मत लीजिए, एक ही लीजिए आप। सर इसका जिम्मेदारी कौन ले रहे हैं सर? वो रिवैल्यूएशन गए जब उनको 90+ मार्क्स मिले, जब तक उन्होंने आत्महत्या कर चुकी है सर, इसका रिस्पॉन्सिबिलिटी जिम्मेदारी कौन ले रहे हैं? संतोष कुमार मुख्यमंत्री जी 6 साल हो गए सर सेक्रेटेरिएट आके, वो ऑफिस नहीं जाते हैं। ये महाशय को कौन बताना है सर? ऑफिस की जाइए और थोड़ा रिव्यू करिए। 6 साल से सेक्रेटेरिएट नहीं जा रहे सर, जान जा रहे सर, महिलाओं की जान जा रहे हैं सर। आपने देखा क्या हुआ हैदराबाद में पिछले 3-4 दिनों में? ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్టానికి సంబంధించిన రహదారుల అంశంపై ఆయన గడ్కరీతో చర్చించారు. కేంద్రం మంజూరు చేసిన రహదారులకు గుర్తింపు సంఖ్యను ఇవ్వాలని కోరారు. హైదరాబాద్లో రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన గురించి కూడా నితిన్ గడ్కరీతో చర్చించినట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు జాతీయ రహదారులు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేయించాలని కోరినట్లు తెలిపారు. రహదారులకు సంబంధించి ముఖ్యమంత్రి వినతులను కేంద్ర మంత్రికి అందజేశామని చెప్పారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వికలాంగుల హక్కులపై సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల భాగస్వామ్యం పెంపు, వారి నాయకత్వం ఇతివృత్తంతో ఈ ఏడాది దివ్యాంగుల కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు దివ్యాంగుల సాధికారత దిశగా పనిచేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. 14 కేటగిరీలలో మొత్తం 65 అవార్డులను అందజేశారు. దివ్యాంగుల అభ్యున్నతి కోసం సమ్మిళిత సమాజాన్ని నిర్మించాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సమాజంలోని ఈ ప్రత్యేక వర్గానికి సాధికారత కల్పించడంలో సంబంధిత వర్గాలన్నీ భాగస్వామ్యం వహించాలని వెంకయ్యనాయుడు అన్నారు. దివ్యాంగులతో సహా ఏ ఒక్కరికైనా సాధికారతకు తోడ్పడేది విద్య మాత్రమేనని, అందుచేత దివ్యాంగులకు మెరుగైన విద్యను అందించడానికి సమ్మిళిత పాఠశాలలు ఏర్పాటు చేయాలని ఉపరాష్టపతి సూచించారు. And young children also create good and accessible medical facilities across rural India. Early identification of disability is also important. This will enable us to undertake effective interventions from the beginning for rehabilitation measures and empowerment of the affected persons. There is a need to harmonize immunization. Evidently, differently abled persons face severe problems in terms of their social and economic conditions. As we have committed to build an inclusive society, a society that is respected and sensitive to the needs of its most vulnerable sections, we have a onerous responsibility. The government, center, states, the local bodies, and also the private sector and the NGOs, everybody must perform their responsibility towards this less fortunate brother. There is an urgent need to provide right nutrition and care to pregnant mothers and young children, also create good and accessible medical facilities across rural India. Early identification of disability is also important. This will enable us to undertake effective interventions from the beginning for rehabilitation measures and empowerment of the affected persons. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా తెలంగాణ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులను ఆత్మీయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయని అన్నారు. దివ్యాంగులు మానసికంగా దృఢంగా ఉండాలని, మనోధైర్యం కోల్పోకూడదని చెప్పారు. రాజ్భవన్ సిబ్బంది వికలాంగులకు పండ్లు, అల్పాహారం అందించారు. Aid to non-governmental organizations, NGOs, Deen Dayal Rehabilitation Scheme has been an integrated program which is introduced by the Government of India. And I should say Telangana government is also much supportive to the abled children and the abled persons, and Telangana government has been awarded the national award for best state in promoting empowerment of persons with disabilities in the year 2018. And the Telangana government has backed the national award for best state in providing all accessible facilities to the abled and the senior citizens in state legislative assembly elections in 2018.
రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. మంత్రులు మహమ్మద్ అలీ, కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. మహమ్మద్ అలీ మాట్లాడుతూ, దివ్యాంగులకు సమాజం అండగా ఉండాలని, రాష్ట ప్రభుత్వం దివ్యాంగులకు ఎక్కడా లేని విధంగా 3,016 రూపాయల పెన్షన్ ఇస్తోందని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దివ్యాంగులకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేసిన సేవలను అభినందించారు. ఆయనతో పాటు దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు అవార్డులు అందజేశారు. దివ్యాంగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. మంత్రులతో పాటు దివ్యాంగ సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కోఆర్డినేటర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని మోడల్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు ఆంగ్ల భాషలో మంచి ప్రావీణ్యం సంపాదించారని అన్నారు. రాష్టంలో అనేక గురుకుల పాఠశాలలు మోడల్ స్కూల్స్ ప్రారంభమై విజయవంతంగా సాగుతున్నాయని, మై ఛాయిస్ మై ఫ్యూచర్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు చదువుతో పాటు మంచి చెడుల గురించి కూడా విద్యార్థులకు తెలియచేయాలని సూచించారు. విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణ, విద్యాశాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. 112 ఇండియా యాప్తో ప్రజలకు భద్రత చేకూరుతుందన్న కిషన్ రెడ్డి, దేశ ప్రజలంతా 112 యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి. పీఎం కిసాన్ మాన్ధన్ యోజనకు విశేష స్పందన, ఈ ఏడాది నవంబర్ నాటికి 19 లక్షల మంది రైతులు నమోదు. సోనియా కుటుంబానికి ఎస్పీజీ భద్రత ఉపసంహరణలో రాజకీయం లేదన్న అమిత్ షా, కాంగ్రెస్ వాకౌట్ మధ్య ఎస్పీజీ సవరణ బిల్లును ఆమోదించిన రాజ్యసభ. పెట్టుబడులను రాబట్టేందుకు సంస్కరణలు కొనసాగుతాయన్న నిర్మలా సీతారామన్, బ్యాంకింగ్, మైనింగ్, బీమా వంటి రంగాల్లో స్వీడిష్ పెట్టుబడులకు ఆహ్వానం. దేశవ్యాప్తంగా దివ్యాంగుల హక్కులపై అవగాహన కార్యక్రమాలు, దివ్యాంగులతో సమ్మిళిత సమాజం ఏర్పడాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్ష.